జాతిరత్నాలు లేదా జన్మరత్నాలు మన జీవితంలో శక్తివంతమైన మార్పులు కలగజేసేందుకు గాను ప్రకృతి మాత మనకిచ్చిన అందమైన బహుమతులు మన జన్మరాశి ఎలా అయితే మన వ్యక్తిత్వ లక్షణాలను నిర్ధారిస్తుందో అదేవిధంగా ప్రతి జాతిరత్నం మన పుట్టిన నెలను బట్టి దాని ప్రభావం చూపిస్తుంది జాతిరత్నాలు ధరించే ముందు నిపుణుల సలహా అవసరం రత్నం యొక్క ఆకారం రంగు మరియు పరిమాణం మీద ఆధారపడి మీ వ్యక్తిత్వం వికసిస్తుంది జనవరిలో పుట్టిన వారి కోసం గోమేధకం గోమేధకం నీలం కాకుండా వివిధ రంగుల్లో ఉంటుంది ఈ రత్నం ధరించిన వారికి చీకట్లో కాంతి పుంజంలాగా మార్గం చూపిస్తుంది సందిగ్ధంలో ఉన్నప్పుడు సహాయం అందిస్తుంది పాము కాటు పీడకల నుండి ఉపశమనం లభిస్తుంది గోమేధికం ప్రేమ నమ్మకం మరియు నిలకడలను సూచిస్తుంది ఈ రత్నాన్ని ధరించిన వారు అత్యంత శక్తివంతులుగా ప్రేరేపణ పొందుతారు మంచి పేరు కలుగుతుంది ఇది మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది ఫిబ్రవరిలో వారి కోసం ఓదారంగు గరుడు పచ్చ ఓదారంగు గరుడు పచ్చ ఫిబ్రవరి నెలను సూచిస్తుంది ఈ రత్నం రాజటీవీ ప్రశాంతత శాంతి మరియు నిగ్రహమును సూచిస్తుంది మద్యపానం అలవాటు తీవ్రంగా ఉన్నవారిని సంస్కరించడానికి ఈ రత్నం ఉపయోగపడుతుంది మార్చిలో పుట్టిన వారికి లేత నీలం రంగు ఏక్వామెరైన్ మేలో జన్మించిన వారికి ఉద్దేశింపబడిన మేక్వామెరైన్ ప్రేమ ఆశ యవ్వనం మరియు మంచి ఆరోగ్యాలను సూచిస్తుంది దీనిని ధరించిన వారిని సాహసవంతులుగా మార్చి సంపూర్ణ ఆనందం ప్రశాంతత మరియు పరిపూర్ణ ప్రేమ జీవితాన్ని అందిస్తుంది ఏప్రిల్లో వారి కోసం వజ్రాలు వజ్రాలు ఆడవారికి ప్రాణ స్నేహితురాళ్ళని అంటారు నిజమే కదా అలా అయితే ఏప్రిల్లో పుట్టినవారు అదృష్టవంతులు దీనికి ఉన్మాదాన్ని పారద్రోలే రత్నంగా మంచి పేరు ఉంది వివిధ రంగులలో లభ్యమయ్యే వజ్రాలు అజేయానికి ప్రతీకగా ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది ఇది ప్రపంచంలోనే దృఢమైన రత్నం మేలో పుట్టిన వారి కోసం పచ్చలు ప్రపంచంలో ఎక్కువ మంది అత్యంత ఇష్టపడే రాళ్ళు పచ్చలు ఇవి మేలో జన్మించిన వారికి ఉద్దేశింపబడినవి పచ్చ ఆరోగ్యం విశ్వాసం మరియు సంతానోత్పత్తిని సూచిస్తుంది పచ్చలను ధరిస్తే కంటి చూపు గొప్పగా మెరుగుపడుతుంది ముత్యాలు మరియు మూన్స్టోన్ ముత్యాలు రాచతర్పానికి చిహ్నాలు అవునా కాదా జూన్లో జన్మించిన వారికి మూను స్టోన్తో పాటు ముత్యం కూడా జన్మరత్నం ముత్యాలు వివిధ రంగులలో లభ్యమవుతాయి బూడిద నలుపు చాక్లెట్ తెలుపు క్రీమ్ మొదలైనవి ముత్యాలు నిరాడంబరత స్థిరత్వం వైవాహిక ఆనందం మరియు పవిత్రతను సూచిస్తాయి జూలైలో పుట్టిన వారికి కెంపులు అందమైన ఎర్రన్న రంగులో మెరిసే ఈ రత్నం జూలై నెలలో పుట్టిన వారికి ఉద్దేశింపబడినది కెంపులు బలం మరియు గొప్పదనంను సూచిస్తాయి దీనిని ధరించిన వారు సత్సాంగత్యం మరియు అదృష్టాన్ని ఆకర్షించడంలో సఫలీకృతం అవుతారు ఆగస్టులో పుట్టినవారికైతే లేతాకు పచ్చ పెరిడాట్ ప్రత్యేకమైన స్వీయకాంతిని కలిగి ఉండే ఈ రత్నంను ఆగస్టులో పుట్టినవారు ధరించాలి ఇది చేతబడిన పారద్రోలి ధరించిన వారిలో అరిష్టాన్ని మరియు నిరాశను తొలగిస్తుంది సెప్టెంబర్లో పుట్టిన వారికి నీలం గమ్మత్తైన ఈ రత్నం సెప్టెంబర్లో జన్మించిన వారికి తగినది సాధారణంగా ఇవి నీలిరంగులోని వివిధ ఛాయలలో లభిస్తాయి నీలాలు ప్రశాంతత గౌరవం విశ్వాసం మరియు జ్ఞానంను సూచిస్తాయి అక్టోబర్లో పుట్టిన వారికి ఓపల్ మరియు తవరమల్లి అందమైన రత్నాలైన ఓపల్ మరియు తవరమల్లి అక్టోబర్లో పుట్టిన వారికి శ్రేష్టమైనవి ఇవి ఒక వ్యక్తిలోని సృజనాత్మకత ఆశ మరియు అమాయకత్వంకు అద్దం పడతాయి ఇవి దుస్సాంగత్యాన్ని మరియు అరిష్టాన్ని పారద్రోలుతాయి నవంబర్లో పుట్టిన వారికి పుష్పరాగము మరియు సిట్రైన్ పుష్పరాగము మరియు సిట్రైన్ నవంబర్లో జన్మించిన వారిని ఉద్దేశించిన జాతరలు పుష్పరాగము మరియు సిట్రైన్ శారీరక శక్తిని సూచించడమే కాక మనస్సు మరియు శరీరానికి స్థిరత్వం చేకూరుస్తాయి ఇది ధరించిన వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది డిసెంబర్లో వారికి టర్కిస్ నీలిటోపాజ్ మరియు టెన్జనైట్ టర్కోయిస్ ఒక మనోహరమైన రాయి నీలిటోపాజ్ మరియు టెంజనైటర్లతో పాటు టర్కోయిస్ను డిసెంబర్లో పుట్టిన వారు ధరించాలి ఇవి తలనొప్పి మరియు ఇతర ఆరోగ్య అనారోగ్యాలను నివారిస్తాయని ప్రసిద్ధి చెందాయి ఇవి ధరించిన వారి శరీరంలోని రోగాలను గ్రహించుకుని వారిని రోగ విముక్తులను చేసే శక్తి కలిగి ఉంటాయి ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడుపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు